సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే సింధూరారెడ్డి శ్రీకారం చుట్టారు. మన ఇళ్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామన్నారు. దశల వారీగా ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్య చాలా వరకు డ్రైనేజ్ ఇబ్బంది ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పారు. దానికి భాగంగా 100 రోజులు పూర్తి అవగానే పని స్టార్ట్ చేస్తున్నాము. డ్రైనేజ్ ఫెసిలిటీ 340 మీటర్స్ 16 లక్షలు చెప్పున ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళే టెంకాయ కొట్టి ఇవాళ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఒక్కొక్కటి ప్రయారిటీ వైజ్ తీసుకొని ఒక్కొక్క సమస్యని పూర్తి చేసే దాంట్లోనే వర్క్ చేస్తున్నాము. ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమానికి గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు ఫండ్స్ వచ్చి ఇది చేయగలుగుతున్నానంటే చాలా ఆనందంగా ఉంది. మనం గత 5 సంవత్సరాలు చూసాం, ఎక్కడ కూడా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇలాంటి ఒక సమస్యకి ఎక్కడ కూడా వర్క్ అనేది మనం 5 సంవత్సరాలు ఎన్నికి తీసుకొని చూసుకుంటే ఎక్కడ కూడా ఒక యాక్టివిటీ కూడా ఇలాంటిది కనపడదు. అలాంటిది ఇంత అపురపాలైన రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్యలు తీర్చేది మాకు అవకాశం దొరుకుతున్నందుకు చాలా ఆనందం. హౌసింగ్కి కూడా చాలా వరకు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఎవరికైతే ముందు పిల్లలు నిలిచిపోయాయో అవి కూడా అన్నీ శాంక్షన్ చేసి అది వాళ్ళకి అకౌంట్లోకి పడేటట్టు చూస్తాం. అలాగే ఇంకా ఎవరైతే డిజర్వ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఇల్లు ముందు కాలం కట్టుకోలేకపోయారో అవి కూడా ఈసారి వాళ్ళకి అందజేసాం. మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు ఆ రోజు మీరందరూ అడిగారు ఇక్కడ డ్రైనేజ్ లేదని, ఆ రోజు చూపించారు కూడా. ఇవాళ మొదటి వర్క్గా మీ ఊర్లో ఇది శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ దానికి టెంకాయ కూడా కొట్టేశాం 16 లక్షలకి 340 మీటర్లతో డ్రైనేజ్. అన్ని మండలాల కంటే మీ మండలానికే 3 కోట్ల 29 లక్షలు శాంక్షన్ చేయడం. మిగతా ఊర్లన్నీ, మిగతా మండలాలన్నీ 3 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. కానీ కొత్త చెరువుకి ఎక్కువ అభిమానం కాబట్టి, ఎక్కువ నేను తిరిగింది కొత్త చెరువు కాబట్టి. పులారమేశ్వర్ జోని.